హాయ్ ఫ్రెండ్స్, కర్ణాటక మాజీ మంత్రి మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కూతురి పెళ్లి ఘాటుతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఎవరూ ఊహించని రీతిలో వెడ్డింగ్ కార్డ్ రూపొందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ కార్డ్ అందరినీ ఎంత విస్మయానికి గురిచేసిందో అంతే విమర్శలకు అవకాశం ఇచ్చింది. జైలు శిక్ష అనుభవించి తిరిగి వచ్చిన తర్వాత కూడా గాలి జనార్దన్ రెడ్డి తన ధనబలాన్ని ఇంత బహిర్గంగా ప్రదర్శించడమే సర్వత్ర అనుమానాలకు తావిస్తుంది. ఈ వెడ్డింగ్ కార్డ్ మాత్రమే కాదు, గతంలో గాలి జనార్దన్ రెడ్డి ఎన్నో విషయాల్లో తన దగ్గర ఎంత డబ్బుందో తన రేంజ్ ఏంటో చెప్పకనే చెప్పేశారు. అసలు గాలి జనార్దన్ రెడ్డి ఇంత ధనవంతుడిగా ఎలా ఎదిగారు? ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించగలిగారు? గాలి జనార్దన్ రెడ్డిని విమర్శల పాలు చేసిన అంశాలేంటి? కూతురి పెళ్లిని వందల కోట్ల రూపాయలతో చేయడం, గాలి ఎంత సొమ్మును కూడగట్టారు, అవినీతి మైనింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా జైలు ఊచలు లెక్కబెట్టి బయలుపై బయటకొచ్చి రాజభోగం అనుభవిస్తున్న గాలి జనార్దన్ రెడ్డిపై కొన్ని విషయాలు ఇప్పుడు మీకు చెప్తాను. గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటకలోని ప్రముఖుల్లో ఒకరు. బళ్ళారి కింగ్ గా ఒక వెలుగు వెలిగిన గాలి అక్రమ మైనింగ్ కేసులో 3 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి గత సంవత్సరమే బెయిల్పై బయటకొచ్చారు. సౌమ్యంగా మాట్లాడుతూ వినయాన్ని ప్రదర్శిస్తూ కనిపించే గాలి సన్నిహితుల వద్ద తనను తాను విజయనగర సామ్రాజ్యపతి శ్రీకృష్ణ దేవరాయతో పోల్చుకునే వారని వినికిడి. 2011లో సిబిఐ చేసిన దాడులతో గాలి అక్రమ సంపాదన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గాలికి 3 విలాసవంతమైన భవనాలు ఉన్నట్లు ఈ దాడుల్లో తేలింది. ఇండోర్ స్విమ్మింగ్ పూల్, 70mm స్క్రీన్, మసాజ్ పార్లర్, బార్, హోమ్ థియేటర్, ఇలా సకల సదుపాయాలతో కూడిన విలాసవంతమైన భవంతులు గాలి సొంతం. చుట్టూ దాదాపు 1 కిలోమీటర్ మేర భద్రతను పర్యవేక్షిస్తూ సీసీ కెమెరాలు ఉండేవి. గాలి ఇంట్లో అత్యంత ఖరీదైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. బంగారు కంచాలు, గిన్నెలు, స్పూన్స్, ఫోక్స్, కప్పులు, కుండలు, చివరికి లైటర్, సిగరెట్ పొడిని విదిల్చే యాస్ట్రీలు కూడా బంగారంతో తయారు చేసినవి. వీటన్నిటిని తూకం వేస్తే దాదాపు 30 కేజీలకు పైగానే తూగాయి. అంతేకాదు 3 కోట్ల రూపాయలతో నింపిన బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే గాలివారింట్లో దొరికిన సింహాసనం ఆయన రాజభోగానికి నిదర్శనం. 15 కిలోల బరువున్న ఈ సింహాసనాన్ని బంగారంతోనే తయారు చేశారు. 2 కోట్ల 20 లక్షల విలువైన వజ్రాలతో ఈ సింహాసనాన్ని పొదిగారు. హంపీలో జరిగిన ఓ వేడుకలో గాలి ఈ సింహాసనాన్ని అధిష్ఠించారు. గాలి జనార్దన్ రెడ్డికి ఉన్న కార్లు ఆషామాషవి కాదు. రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్, లాండ్ రోవర్, బెంజ్, ఆడి, బిఎండబ్ల్యూ, వీటితో పాటు 12 స్కార్పియోలు, బొలేరోలు, ఒక విలాసవంతమైన బస్సు ఉన్నాయి. కార్లలో వెళ్లడం ఇష్టం లేకపోతే హెలికాప్టర్ లో ప్రయాణించేవారు. ఈ హెలికాప్టర్ కి రుక్మిణి అని ముద్దు పేరు కూడా పెట్టుకున్నారు. ఇంటికి కుడిపక్కనే హెలిప్యాడ్ ఉంది. గాలి జనార్దన్ రెడ్డి ధరించే వస్త్రాల ఖరీదు ఎంతుంటుందో తెలిస్తే అవాక్కవాల్సిందే. బంగారంతో తయారైన దుస్తులను మాత్రమే ఆయన ధరించేవారట. ఒక చుక్కా ఖరీదు కనీసం 1 లక్ష రూపాయలు ఉంటుందని వినికిడి. అంతేకాదు ఆయన ధరించే బెల్ట్ బంగారంతో తయారు చేసింది. దాని విలువ 13 లక్షలు. వాడే ఫోన్ బ్లాక్బెర్రీ గోల్డ్ ప్లేట్ తో దానిని రూపును మార్చేశారు. గాలి వైభోగం మనుషులకే కాదు దేవులకు బాగా తెలుసు. బంగారంతో తయారు చేసిన ఒక అడుగు ఎత్తున్న వెంకటేశ్వర స్వామి విగ్రహం, 6 అంగుళాల పద్మావతి దేవి విగ్రహం గాలి ఇంట్లోని పూజగదిలో ఉన్నాయి. వీటితో పాటు అనేక దేవతామూర్తులు విగ్రహాలు లభించాయి. వాటి విలువ 2 కోట్ల 30 లక్షలు. అంతేకాదు పూజగదిలో మోగించే గంట కూడా 1 కేజీ బంగారంతో తయారు చేసింది. 2007 నుంచి 2010 మధ్య కాలంలో గాలి సంపాదన అమాంతం పెరిగింది. దానికి కారణం అక్రమంగా 29.8 మిలియన్ల ఇనుమును ఇతర దేశాలకు ఎగుమతి చేయడమే. ఈ ఇనుము విలువ 12.22 కోట్ల 80 వేలు. చైనా, బ్రెజిల్, సింగపూర్, హాంకాంగ్ దేశాలకు ఈ ఐరన్ ను తరలించేవారు. ఈ ఒప్పందాల వల్ల గాలి సోదరులు కూడబెట్టిన సొమ్ము 5000 కోట్లు. ఆ సమయంలో గాలి జనార్దన్ రెడ్డి ఒక రోజు సంపాదన 5 కోట్ల రూపాయలు. అంతా సంపాదించిన ఇతని పాపం పండక తప్పలేదు. అయితే గాలి జనార్దన్ రెడ్డి జైలు పాలు కావడానికి కారణం అక్కడి దేవత సుగ్గలమ్మ తల్లి శాపం తగలడమేనని స్థానికులు చాలా మంది చెబుతుంటారు. 2006లో ఉబలాపురం మైనింగ్ కార్పొరేషన్ అక్రమంగా ఈ గుడిని తొలగించింది. అనంతపురానికి బళ్ళారికి సరిహద్దులో ఈ దేవాలయం ఉంది. స్వప్రయోజనాల కోసం ఈ గుడిని గాలి కొల్లగొట్టారని, అందుకే కష్టాలు పాలయ్యారని కొందరు చెబుతుంటారు. ఇంత రాజభోగం అనుభవించిన గాలి జనార్దన్ రెడ్డికి కూతురి పెళ్లి అంగరంగ వైభవంగా చేయడం పెద్ద లెక్క కాదేమో.
ఇవి గాలి అవినీతికి సంబంధించిన కొన్ని అంశాలు మాత్రమే. ఇలా చెప్పుకుంటూ పోతే పుస్తకాలు రాయొచ్చని పలువురు నేతలు చెప్తున్నారు.